కలెక్టర్ ప్రాంగణం నుండి ర్యాలీగా బయలుదేరిన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రద్మాకర్ పోషక అభయన్ మాసంలో పాల్గొన్న డిఎంహెచ్ఓ. జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం, దానిలో భాగంగా ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడమైంది. పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత, పరిసర పరిశుభ్రత, హ్యాండ్ వాష్ టెక్నిక్స్ ఇట్లాంటి అన్ని వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేయబడింది. నేను చదివినప్పుడు చదవండి ప్రతిజ్ఞ. ఈ రోజు దేశంలోని మహిళలను పోషణాలోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా ప్రతి ఇంటికి సరి అయిన పోషణ పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషన్ అభియాన్ను కలుస్తాను. ప్రతి ఇల్లు పట్టణము సరి అయిన పోషణ నినాదాలతో మారు మ్రోగేలా చేస్తాను. ఈ జన పిల్లలు సంపూర్ణ ఆరోగ్య శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం చేసుకుంటారు. ఇదే నా ప్రతిజ్ఞ. మహిళా శిశు వికలాంగ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా మన తెలంగాణ ప్రభుత్వము పోషణ మాసం అని చెప్పేసి సెప్టెంబర్ మొదటి నుంచి సెప్టెంబర్ 30 వరకు పోషణ మాసం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు అంటే పెద్దలు కూడా అందరూ చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత ఉండడం వల్ల మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన పరిసరాలన్నీ కూడా, ఇప్పుడు మీరు చాలామంది పేపర్లో కూడా చూస్తుంటారు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో అన్ని గ్రామాలందు కూడా వ్యక్తిగత పరిశుభ్రత చెప్తున్నాము. అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళ ఇండ్లన్నీ కూడా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవడము, ఇంటి దగ్గర ఇంటి చుట్టుపక్కల కూడా టైర్లలో నీళ్లు నిల్చోవడము, ప్లాస్టిక్ అంటే మనం పనికిరాని వస్తువులన్నీ కూడా బయట పెట్టడం వల్ల దానిలో నీళ్లు నిల్వ ఉండి ఆ నీటిలో లావా ద్వారా ఇవన్నీ కూడా మనకు దోమలు ఉత్పత్తి అయ్యి ఆ దోమల ద్వారా మనకందరికి కూడా అంటే ఇంటి వాళ్లకు ఇంటి చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా మనకు డెంగ్యూ లాంటివి అలాగే ఇతర మనకు జ్వరాలు రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మనం అంతా కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తినే ముందు తినే తర్వాత కూడా జాగ్రత్తగా చేతులన్నీ పూర్తిగా కడుక్కోవాలి. గోర్లు ఎవరు ఉంచుకోకూడదు. ఆడపిల్లలు ఫ్యాషన్ కానీ కొద్దిగా గోర్లు ఉంచుకోవడము, దానిలో మలినం ఉండిపోవడము, తినేటప్పుడు అది మన ఆహారంలో పోవడం వల్ల మనమే అంటే మానసికంగా కానీ శారీరకంగా కూడా ఎదుగుదల దానివల్ల ఆగిపోతుంది. కాబట్టి చేతులు చాలా శుభ్రంగా పూర్తి స్థాయిలో మన అంటే రెండు చేతులు పూర్తిగా మనం కలిపి గోర్లతో సహా పూర్తిగా కడుక్కొని తినడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే తిన్న తర్వాత కూడా చేతులు కడుక్కోవడము, దాంతోపాటు పౌష్టిక ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆకుకూరలు, మాంసకృతులు, అలాగే కోడిగుడ్డు
ఇలాంటివన్నీ తీసుకొని ఎప్పటికప్పుడు మంచిగా ఉండడం వల్ల మంచి ఉల్లాసంగా ఉండడము, మానసిక ఉల్లాసంగా ఉండడము, చదువు మీద శ్రద్ధ ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆ విధంగా అందరూ కూడా చేయాలని, అలాగే అన్ని స్కూళ్ళలో ఉన్న టీచర్లకు మీకందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లలకందరికీ కూడా ఎలా చేయాలో డెమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపించండి, ఎలా చేతులు కడుక్కోవాలి ఎలా అనేది. వ్యక్తిగత పరిశుభ్రత మాత్రం కంపల్సరీ రోజు కూడా చేసుకున్నట్లు చూడాలి, అలాగే పరిశుభ్రాలు ఉండాలి, అలాగే సరైన పోషణ కూడా ఉన్నప్పుడే పిల్లల ఎదుగుదల ఉంటుంది. సరైన పోషణ లేకపోతే ఎదుగుదల కూడా తగ్గిపోయి హైట్ తక్కువగా ఉండడము, నీరసంగా ఉండడము, బలహీనంగా ఉండడం కూడా ఉంటుంది. అలా కాకుండా పిల్లలందరూ కూడా, ఎందుకంటే నేటి పిల్లలే మనకు రేపటి పౌరులు, వీళ్ళంతా సరైన ఆరోగ్యంతో మంచిగా ఉంటేనే మన దేశం కూడా అన్ని రంగాల్లో రాణిస్తుంది. కాబట్టి మీరందరూ వ్యక్తిగతంగా అందరూ కూడా శ్రద్ధ తీసుకొని, అలాగే డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా తీసుకుంటుంది, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని చోట్లకి ఇంటింటికి పోయినప్పుడు కూడా ఖచ్చితంగా దీని గురించి వివరించాలి. Audio Jungle.